ఈరోజు హార్వెస్ట్ అనుకోకుండానే చేశాను, బట్ బోల్డ్ అన్ను వచ్చేసాయి అంతా. నేను సుష్మా, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప. ఫస్ట్ అయితే మంచిగా రెడ్గా కనిపిస్తున్నాయి టొమాటోస్, మేము ఉన్నాం చూడు చూడు అన్నట్టుగా అనిపిస్తున్నాయి అన్నమాట గార్డెన్లో. సో ఫస్ట్ టొమాటోసే హార్వెస్ట్ చేసేసాను. ఇక ఎండలు పెరిగిపోతున్నాయి బాగా, టొమాటోస్కే మనకి గిరాకీ ఎక్కువ. రేటు పోయిన ఇయర్ అయితే 250 రూపీస్ వరకు వెళ్ళింది టొమాటోస్, ఈసారి 300-400 వెళ్ళినా ఆశ్చర్యం లేదు. సో గార్డెన్ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా టొమాటో మొక్కలు బాగా పెట్టేసుకోండి. ఇక టొమాటోస్ హార్వెస్ట్ అయిపోతూనే కొన్ని చిక్కుడుకాయలు కోసాను, కొన్ని పచ్చిమిర్చి ఉంటే కోస్తున్నా. ఇది ఎంత చిన్న చెట్టో దానికి కూడా పచ్చిమిర్చి బాగా వచ్చాయి. ఇంకొకటి నెక్స్ట్ కోసేదైతే ఇంకా చిన్న చెట్టు, అది దానికి కూడా నిండుగా కాయలు ఉన్నాయి, మళ్ళీ పూత కూడా ఉంది, బాగా వస్తున్నాయి పచ్చిమిర్చి. పచ్చిమిర్చి 2 ఇయర్స్ ఉంటుంది కాబట్టి బాగా పెరిగిపోతుంది. చూడండి ఎంత చిన్న చెట్టు, ఎంత చక్కగా వచ్చాయి, మళ్ళీ పూత కూడా నిండుగా ఉంది. సో మంచిగా వస్తుంది. ఇక మళ్ళీ కొన్ని టొమాటోస్ అయితే కనిపించాయి మధ్యలో. ఇక్కడ ఒక సైడ్ కొమ్మ అయితే ఎండిపోయింది, ఎందుకో మరి కుక్కులు ఏమో తవ్వినట్టు ఉన్నాయి. ఒక చెట్టు మొత్తం ఎండిపోయింది, అందుకే అవి పూర్తిగా మాగలేదు అవి. సో అవి కూడా కోసేసాను. ఏమి ఉండవు అనుకొని వచ్చాను చిన్నగా, ఒక బుట్టలో అన్నీ సరిపోయేమైనా పోయినసారి చిన్న హార్వెస్ట్ చేసినట్టే చేద్దాంలే ఉన్నీ తీసుకెళ్దాము అనేసి. బుట్ట పట్టలేదు కదా, చాలా అయిపోయాయి, ఇంకా కొన్ని మిగిలిపోయాయి హార్వెస్ట్, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఏమేమి కొన్ని ఏమి చాలా ఉన్నాయి, ఇంకా ఇంతవరకు మన గార్డెన్లో హార్వెస్ట్ చెయ్యనివి ఉన్నాయన్నమాట, పెద్ద పెద్దవి గెలలు గెలలు ఉన్నాయి. ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక దొండకాయలు అయితే మెడలో హారం ఉంటుంది కదా, మంచిగా ముత్యాల హారం ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. తీగకి మొత్తం దొండకాయలు లైన్గా ప్రతి ఆకు దగ్గర చూడండి, కాయ ఇలా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా పెద్ద దొండకాయలు ఇవి. దీని కొమ్మలు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, దీని కొమ్మలు అడుగుతున్నారు, ఇప్పుడు లేవండి. నేను కూడా ఫస్ట్ ఇదే సీజన్ హార్వెస్ట్ చేయడం మొక్క నాటిన తర్వాత, అంటే ఈ సీజన్కే కాబట్టి ఇప్పుడు లేవు. మంచిగా మొత్తం పెరిగిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత ట్రిమ్ చేస్తాం కదా, అన్ని కొమ్మలు కట్ చేస్తాం, అప్పుడు కొమ్మలు పంపిస్తాను. ఇది కొమ్మలతో కూడా బ్రతికేస్తుంది మంచిగా, అంటే నెక్స్ట్ జూన్కి మేబీ వర్షాకాలంలో ట్రిమ్ చేసి అప్పుడు వీడియోలో అప్డేట్ ఇస్తాను. కొమ్మలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, తొందరగా ఆర్డర్ పెట్టుకోండి అని చెప్తాను ఖచ్చితంగా. సో అప్పుడు వాట్సాప్ చేయండి నాకు, అప్పటి వరకు అయితే ఏమీ ఇవ్వలేను. ఇక్కడ చూడండి చేయి పట్టట్లేదు ఒక్కొక్కసారికి, ఒకటైతే కుళ్ళిపోయింది అది వాడేసా. అసలు లైన్గా కంటిన్యూగా ప్రతి ఆకు దగ్గర ఒక్కొక్కటి వెళ్ళాడుతున్నాయి, చాలా బాగా చేయి పట్ట. 4 కాయలకే చేయి నిండిపోతుంది, అంత పెద్ద కాయలు. ఇక ఇది శంకు పువ్వు, ముద్ద శంకు బ్లూ కలర్ మన దగ్గర ఉందని అందరికీ తెలుసు, పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా. కొన్ని విత్తనాలు ఇలా టచ్ చేస్తూనే పుట్టని పగిలిపోతున్నాయి అవి, అవి చూపిస్తాను చూడండి. అవి ఎక్కువ రోజులు చెట్టు పైన ఎండడం వల్ల ఇంకా అంటే మంచిగా ఎండిందని అర్థం, అది వేస్ట్ది ఏం కాదు. చూడండి చేతిలోనే పట్ పట్ అని పగిలిపోతున్నాయి, ఓపెన్ అయిపోతున్నాయి అన్నమాట. సో అలా ఎండితే మంచిగా జర్మినేషన్ కూడా బాగుంటుంది చెట్టుకి ఎండినేటివి. అవన్నీ ఇంకో రోజు కలెక్ట్ చేద్దాంలే, ఎండ చాలా ఉందని వదిలేసా. ఇక్కడ పింక్ లైట్ పింక్ సింగిల్ పెట్టెలు ఉంది, కానీ కొంచెం చేయి పెడుతూనే చీమలు ఎర్రచీమలు అయితే నిండుకున్నాయి లోపల, నేను చూసుకొని లేదు, భయపడి వదిలేసాను. ఇంకా చూడండి ఎన్ని పుట్ట పుట్టగా లేసాయి పైకి పుట్టలాగా, ఇంకా వదిలేసాను. నెక్స్ట్ వచ్చినప్పుడు హార్వెస్ట్ చేద్దాము శంకు పువ్వులు పింక్ కలర్వి అనేసి. ఇక బీర కొన్ని ఎండిపోయి ఉంటే అవి కూడా కట్ చేసి పక్కన వేసేసాను. 3 ఎండిపోయిన బీర అయితే ఉన్నాయి, 1 హాఫ్ ఎండింది, అది కట్ చేయలేదు. ఇది లాంగ్ బీర, మనం పాతింట్లో ఉన్నప్పుడు చిన్నోడు నేను హార్వెస్ట్ చేసిన్నాము, అప్పుడు చాలా చిన్నోడు మనోడు భాను. చాలామంది చిన్నోడి పేరేంటి అసలు అని అడుగుతున్నారు, చిన్నోడి పేరు భానుచరణ్ అండి. తనని అడిగితే కంప్లీట్ నేమ్ చెప్పాలంటాడు, భానుచరణ్ రెడ్డి అని గట్టిగా చెప్తాడనమాట. నేను భానుచరణ్ అని ఎవరికన్నా చెప్పానంటే ఏమా కొంచెమే చెప్తావే పేరు పూర్తిగా చెప్పాలి అంటాడు నాకు. ఇక
చూడండి, కీరకాయ కాసింది, కొక్కే మొదలు వేసింది వేరుతో సహా పోయింది. ఇత్తనాలు కొక్కులు తవ్వేస్తున్నాయని దీని కింద కాకర పెట్టిన వచ్చింది. దీని కింద కూడా పెట్టిన రాలే, ఒకటే వచ్చింది. ఇవన్నీ కూడా ఫుల్ ఉన్నాయి కాయలు, ఇవంతా కాయలు ఉన్నాయి. ఇవన్నీ కూర్చొని ఒకరోజు కట్ చేసి ఎండబెట్టుకోవాలి. రాలిపోతున్నాయి అన్నీ. చూడండి ఎన్నిగో వస్తున్నా కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా హాఫ్ మాగినేటివి చాలా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో కట్ చేస్తాను. పపాయ సీడ్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. పాతింట్లో ఉన్నప్పుడు పెద్ద సైజు పపాయ ఉండింది కదా, దాంట్లో సీడ్స్ వచ్చేవి. అవి మా ఇంట్లో దాదాపు 10 ఇయర్స్ నుంచి ఆ సీడ్స్ అలాగే కంటిన్యూ అయ్యాయి అన్నమాట. సో ఈసారి ఆ పపాయ రాలేదు సరిగ్గా నాకు, అంటే వచ్చింది కానీ కుక్కలు తవ్వడంతో పోయింది మొక్క. ఇంక ఇవి ఉన్నాయి కదా ప్రజెంట్ నర్సరీ నుంచి తెచ్చినవి అనేసి నేను మళ్ళీ వేయలేదు. సో ఈ పపాయలో అసలు గింజలే లేవు, నర్సరీలో తెచ్చాను నేను చెట్లు. ఈరోజు 4, 5, 6 పపాయలు కోసా. కాకరకాయలు చూస్తున్నారా ఎన్ని కనిపిస్తున్నాయో, తీగకు ఫుల్ ఉన్నాయి కాకరకాయలు, చాలా తెంపుతుంటే కనిపిస్తూనే ఉన్నాయి. రెండే మొక్కలు ఇవి, రెండు మొక్కలకే ఎన్ని కాయలు వచ్చేసాయి చూడండి. వీటి సీడ్స్ కూడా అడుగుతూనే ఉన్నారు కానీ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి కాకర సీడ్స్, అసలు ఎక్కువ రోజులు ఉండట్లేదు. ఇంక ఈసారి నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్కి ఇప్పుడు పెట్టాను కానీ 4 గింజలు పెడితే ఒక చోట ఒక్క మొక్కే వచ్చింది, చూసారు కదా. ఇంకో చోట అయితే అది కూడా రాలేదు 4 గింజల్లో, కనీసం 2 అన్నా వస్తాయి 2 ప్లేసెస్లో అనుకున్నా, రాలేదు. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్కి మళ్ళీ పెట్టి చూస్తాను ఏమొస్తాయో, కుక్కులు ఏమున్నిస్తాయో. నెక్స్ట్ జూన్కి అయితే కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఫుల్ కాపు వస్తుంది, సో అప్పుడు సీడ్స్ మంచిగా కలెక్ట్ చేయొచ్చు. ఇక ఇక్కడ గింజ చిక్కుడు కొన్ని ఉంటే అవి కోసేస్తున్నా. ఎండకి సైజ్ తగ్గిపోయాయి. చిక్కుడుకాయలు ఎప్పుడైనా మనకి కొద్దిగా చల్ల కాలంలోనే బాగా వస్తాయి చిక్కుడుకాయలు. ఈ ఎండలకి సరిగా రావు, కాయ సైజ్ కూడా మంచిగా పెరగదు, పూత కూడా తొందరగా రాలిపోతూ ఉంటుందన్నమాట. సో చిక్కుళ్ళది మంచిగా చల్లగా ఉన్న టైమే దానికి బెస్ట్, సమ్మర్లో వేసుకోకపోవడమే మంచిది. ఇక లాస్ట్ కానీ చాలా మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట తోటకూర. పెద్ద తోటకూర ఇది చూడండి, అక్కడక్కడ గింజలు పడి మొలుస్తూ ఉంటాయి కదా, వాటిని ఇలా కొమ్మలతో కట్ చేస్తే మళ్ళీ కొమ్మలు వస్తూనే ఉంటాయి గుబురుగా, 1కి 4 కొమ్మలు వస్తాయన్నమాట. అవన్నీ వారం వారం ఎంత తోటకూర అవుతుంది, అసలు 10 మొక్కలు ఉంటే చాలు తోటలో. అక్కడక్కడ మనం అదే పనిగా వేయాల్సిన అవసరం లేదు, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఎంతెంత ఆకో చూడండి, తమలపాకు సైజులో ఉంటాయి ఆకులు కూడా, చూస్తున్నారా వేలు చూపిస్తే కూడా ఎంత చిన్నగా ఉందో. దాదాపు 6-7 ఇంచెస్ ఉంది ఆకు పొడవు కూడా. కాడలు కూడా లేతగా ఉంటాయి, అంతలా ఉన్నా కూడా తాట తీసి వండేసుకోవచ్చు. కూరగాయలు అన్నింటికంటే ఆకుకూర చాలా హెల్దీ మనకి, విటమిన్స్ కూడా కూరగాయల్లో లేని విటమిన్స్ అన్నీ కూడా ఆకుకూరల్లో ఉంటాయి, కాల్షియం దగ్గర నుంచి అన్నీ. రోజు గుప్పడి ఆకుకూర తింటే మనకు అసలు ఏ విటమిన్ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఆకుకూర ఎంత కవర్ చేసేస్తుంది. సో అలాంటి ఆకుకూర ఫుల్ కెమికల్స్ వేసి బయట పండించింది తెచ్చుకోవడం అనేది అసలు ఆరోగ్యం కాదు కదా, ఆరోగ్యం పేరుతో మనం స్లో పాయిజన్ తీసుకున్నట్టే. కెమికల్స్ తొందరగా పెరగడానికి యూరియాలు ఇవంతా ఫాస్ఫేట్ ఇవంతా వేస్తారు, సో వద్దు. కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి, ప్లేస్ లేదు అంటే మైక్రోగ్రీన్స్ పెంచడానికి ట్రై చేయండి, అది ఇంట్లో కూడా పెంచవచ్చు. ఇక సొర కనిపించింది కదా, ఆ సొర అయితే ఎండింది అనేసి దారికి కనపడుతుంటే తీసుకున్న, తెగిపోయి పడిపోయింది, తీగంతా సగం ఎండిపోయింది కాబట్టి.
సో అది కూడా తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా తోటకూర కనిపిస్తూనే ఉంది, మొత్తం కనిపించింది అంతా కూడా ఇలా గిల్లుకున్నాను, వేర్లతో లాగలేదు, గిల్లేసుకున్నా. సో వస్తూ ఉంటుంది ఇంకా కొద్ది రోజులు మనకి హార్వెస్ట్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను నార్మల్ తోటకూర సరిగ్గా రావట్లేదు, ఇదే ఇంత హెల్దీగా వస్తుంది. నార్మల్ తోటకూర గింజలంతా నేను వేసింది ముందు వీడియోలో చూపించాను కదా, అది నెక్స్ట్ చూపిస్తాను ఒకరోజు. ఎంత చిన్న మొలకలు ఉన్నాయో అసలు ఎక్కిరావట్లేదు సరిగ్గా, ఏమో అర్థం అవట్లేదు. ఈ తోటకూర మాత్రం అసలు నేను వేసింది కూడా కాదు, అది గింజలు అలాగే గాలికి పడతాయి కదా, సీడ్స్ వదిలిపెట్టింటాను కదా, అవి పడి ఎంత వచ్చేస్తున్నాయి చూడండి. ఇది చూడండి ఎంత లావు ఉందో అసలు, కాడ మునక్కాయ సైజులో ఉంది మొత్తానికి. మళ్ళీ సైడ్ పిలకలు, ఈ కొమ్మలు కట్ చేసి పిలకలు అన్నీ కట్ చేసుకుంటామా, మళ్ళీ ఒక వారంకంతా ఫుల్ బుషిగా వచ్చేస్తుంది. మళ్ళీ వీటికి సపరేట్గా ఎనర్జీ ఇచ్చింది లేదు, ఎరువులు వేసింది లేదు, అంటే మొత్తం మట్టిలో అన్ని మొక్కలకి వేసేదే తీసుకొని ఇవి బ్రతికేస్తున్నాయి అన్నమాట. మొత్తానికి నేను ఎరువులు చాలా తక్కువే అని చెప్పాలి. పాతింట్లో ఉన్నప్పుడైతే నేను కంపోస్ట్ నేనే తయారు చేసుకొని వేసేదాన్ని, కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ప్రతి వారం ఇచ్చేదాన్ని మొక్కలకి. నిజంగా అసలు చాలా బాగా అనిపించేది. ఇక్కడ ఇల్లు ఒక చోట గార్డెన్ ఒక చోట ఉండడంతో కుదరట్లేదు అసలు. కరివేపాకు అంతా పురుగు వచ్చింటే కొమ్మలంతా ఇంచేసిన్నాము, మొత్తం తీసి పడేసాము, లోటు మిగిలిపోయింది. ఫ్రెష్గా మళ్ళీ వచ్చింది చూడండి, పచ్చగా ఎంత కొట్టిన వస్తుంది. చింత చెట్టు కానీ కరివేపాకు కానీ ఎంత బాగా లేతగా ఉందంతా. కొంచెం ముదురుది వెతికి తీసుకోవాలా. కరివేపాకు మనము రోజు తినే ఆహారంలో కరివేపాకు మునగాకు ఒక స్పూన్ ఉండేలాగా చూసుకోవాలి. అది మనం డైరెక్ట్గా పొళ్ళు చేసుకొని అన్నంలో ఒక ముద్ద తినచ్చు, లేదా రోజు తినడానికి బోర్ అనిపిస్తే పొడి కొట్టేసుకొని, దొరికినప్పుడంతా పొడి కొట్టేసుకొని ఉత్తపొడే నీడలో ఆరబెట్టుకొని పౌడర్ చేసుకో, లేదా లైట్గా వేయించి ఎండిన తర్వాత పౌడర్ చేసుకొని బాక్స్లోకి పెట్టుకుంటే కూరల్లో వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఏ కూరల్లోకైనా సరే కనిపించదు అన్నమాట, పిల్లలు కూడా చక్కగా తింటారు. సో చాలా మంచిది మనకి, స్కిన్కి కూడా, హెల్త్ ఒకటే కాదు స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది. పూత కూడా వస్తుంది. దీని సీడ్స్, కరివేపాకు సీడ్స్ ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర, నెక్స్ట్ మంత్ 1వ తేదీ నుంచి లిస్ట్లోకి యాడ్ చేస్తాం. తోట దగ్గర కోసుకొచ్చినట్టు ఉన్నాయి. ఇది బాల్టీ హార్వెస్ట్, లాస్ట్ కోసిన, ఫస్ట్ చూపిస్తున్నా. ఎంత బాగుందో చూడండి, కాస్త నీళ్ళు చల్లా, ఎండకు కోసాను కదా, వాడుతుంటే కాస్త నీళ్ళు చల్లాను. పెద్ద పెద్ద ఆకులు చూడండి, చాలా బాగుంటుంది. ఇక పప్పాయ, ఎండిపోయిన సొర గింజల కోసరం, బీర, ఇవన్నీ గింజల కోసమే. శంఖపూలు, కాకర, బీరకాయలు, దొండకాయలు, పెద్ద పెద్ద దొండకాయలు, టొమాటో, వంకాయ, చిక్కుడు, కరివేపాకు. ఇది అండి బాల్టీ హార్వెస్ట్. వీడియో నచ్చిందనుకుంటున్నాను, మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. కొత్త కొత్త పంటలతో వాటి సీడ్స్తో పాటు మీ ముందుకు వస్తూ ఉంటాను. సో కొత్త వాళ్ళకు మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి. మీరు కొత్త సీడ్స్ కూడా తక్కువ కాస్ట్లో తీసుకోవడానికి మిస్ అవ్వకుండా ఉంటారు. రాబోయే రోజుల్లో అందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్తాను నేను, అంటే సీడ్స్ సేల్ మాత్రమే కాకుండా గివ్వేని కూడా కాదు, కాంటెస్ట్ లాగా నేను చెప్తాను, ప్లాన్ చేస్తున్నాను. సో అది కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే, మీకు గిఫ్ట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. సమ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మీకు, ఆన్సర్ కరెక్ట్గా చెప్పిన వాళ్ళకందరికీ గిఫ్ట్స్ అనేది పంపిస్తాను నేను మీ ఇంటికి. సో ఇది అండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.